నిజామాబాద్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో 50% రిజర్వేషన్ మహిళలకు రావడంతో పాటు మేయర్ సీటు కూడా మహిళలకే రిజర్వ్ అయింది. దీంతో తమ భార్య, తల్లి, అక్క, చెల్లెలని పోటీకి దింపారు నేతలు. అందుకే కుటుంబ సభ్యులంతా కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లుండగా 30 డివిజన్లలో మహిళలే పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉండటంతో ఇరు పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పోటీలో ఉన్నవారి కుటుంబ సభ్యులు ప్రచారంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. మహిళలు బరిలో ఉన్న స్థానాల్లో వారి భర్తలు, కుటుంబ సభ్యులు, అనుచరులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. క్యాన్వాసింగ్లో అయితే మంచి రెస్పాన్స్ ఉంది. తను కంపల్సరీ గెలుస్తారనే హోప్ కూడా ఉంది. బీజేపీ తరఫున నామినేషన్ వేశారు. క్యాన్వాసింగ్లో అయితే బీజేపీ నుండి ప్రచారం చేస్తే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి ప్రచారం చేస్తున్నాము. హోప్ ఉంది, కంపల్సరీ గెలుస్తాము. నిజామాబాద్ కార్పొరేషన్లో ఈసారి యువకులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్నారు. తమకు టికెట్లు దక్కని వారు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలో నిలిపారు. వారిని గెలిపించుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు ఈసారి ప్రచారాల్లో కనబడుతున్నారు. పార్టీ ఏదైనా ఎన్నికల ప్రచారాలు మాత్రం హుషారుగా కొనసాగిస్తున్నారు. నేరుగా ఓటర్లను కలిసి తమకు ఓట్లేయాలని కోరుతున్నారు. 45వ డివిజన్ ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు మా సతీమణి పోటీ చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క డివిజన్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా 4 సంవత్సరాలు అధికారం ఉంది. ఈ 4 సంవత్సరాలు నన్ను గెలిపిస్తే ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెంది మోడల్ కాలనీగా తీర్చిదిద్దాని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. ఈసారి లేడీ రిజర్వేషన్ కావడంతో మా భార్య వైష్ణవిని ఎడ్యుకేషన్ పర్సన్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. అయినా కానీ మేము ముందుకొచ్చి ఈ కాలనీ సమస్యల్ని చూసి ఆమె ఉంటే కరెక్టు అని చెప్పేసి మా గల్లీ వాసులు, మా పెద్దలందరూ కూడా కోరడం జరిగింది. దానికి తోడుగా మేము వైష్ణవిని బీజేపీ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. అందరి మద్దతు, పూర్తి మద్దతు, సహకారం మాకు బీజేపీకి ఉంటుందని గడప గడపన చెప్తా ఉన్నారు పెద్ద మనుషులందరూ. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈసారి భార్యల కోసం భర్తలు, భర్తల కోసం భార్యలు, వారి కుటుంబ సభ్యులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.